విధంగా విజృంభించినటువంటి వాడై భీమసేనుడు ఆ భానుమంతుడి యొక్క కుమారుణ్ణి సంహరించేశాడు. ఎప్పుడైతే సంహరించాడో అమ్మహోగ్ర సముద్ధదిందూచి పాంచాల సైనికులు సింహనాదంబు చేసిన బాగా విజృంభించేసున్నాడు భీమసేనుడు. ఆ భానుమంతుడి యొక్క కుమారుణ్ణి ఘోరంగా చంపేశాడు. చంపేయంగానే ఈ పాంచాల దేశాధీశులైనటువంటి వాళ్ళు, ఈ ద్రౌపద మహారాజు యొక్క తమ్ముళ్ళు, కుమారులు, వీళ్ళందరూ కూడా సింహనాదాలు చేశారన్నమాట. చేసిన తర్వాత సహింపక సూత సుతుండును తోదరును అవీరు పదవిన, ఎప్పుడైతే వాడు సింహనాదాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క సంతోషానికి తట్టుకోలేక వెంటనే భీమసేనుని సంహరించాలనే ఉద్దేశంతో కర్ణుడు, తర్వాత తత్సహోదరులను, తత్సహోదరులు అంటే ఆ భానుమంతుడి యొక్క కుమారుడు మరణించాడు కదా, ఆయన యొక్క తమ్ముళ్ళు అన్నమాట. తమ్ముళ్ళు వీరు పదవిన అదండ అద్భుతంబుగా ధ్రువ నరదంబు మీదకి లంకించి, అప్పుడు కర్ణుడు వచ్చాడు యుద్ధానికి. తర్వాత ఈ భానుమంతుని కుమారుని యొక్క తమ్ముళ్ళు అంటే భానుమంతుడి కొడుకులే వీళ్ళు కూడా, వాళ్ళు భయంకరమైనటువంటి ఆయుధాలు ధరించి భీమసేనుడి మీదకి వచ్చారు. భీమసేనుడి మీదకి వస్తే రథంబు మీదకి లంఘించి, వాళ్ళలో ఒక ఆయన పేరు ధ్రువుడు అనమాట, ఆ ధ్రువుడు అనేటువంటి ఆయన రథం తీసుకుని వస్తే భీముడు ఏం చేశాడంటే, భీముడు కూడా రథం మీదనే ఉన్నాడు. ఈ రథం మీద ఉండేటువంటి భీముడు ఎగిరినటువంటి వాడే ధ్రువుడి యొక్క రథం మీదకి దూకాడు. దూకి లంఘించి వారి పిడిగిట పోటున చాపం పొడిచి ఏ రాత్రిమై కవిసి, ఆ ఒకటే పిడిగిట పోటుతో పొడిచాడు ఆ ధ్రువుణ్ణి. ఆ ధ్రువుడు మరణించాడు అనమాట. వెంటనే జయరాతుని పై కవిసి, జయరాతుడు రెండవ ఆయన, ఆ ధ్రువుడి యొక్క తమ్ముడు అనమాట, జయరాతుని పై కవసి అతని సూతుని కాళ్ళు నిరుగేలం బట్టి వెట్టిలపై వేసిగా గతాసులం చేసిన, వెంటనే ఆ రథం మీదకి పోయి ఆ జయరాతుడి యొక్క సారథి కాళ్ళు పట్టుకొని గరగర దిప్పినాడు కేసు కొట్టేశాడు. తర్వాత ఈ జయరాతుడిని కూడా అదే విధంగా కాళ్ళు పట్టుకొని తిప్పినటువంటి వాడై నేలకేసి కొట్టేశాడు. ఈ విధంగా ఆ భానుమంతుడి యొక్క కుమారులు మరణించారు అనమాట. మరణించిన తర్వాత కర్ణుండు శక్తి వైభవ మలంగి వెరవదుడి సిగుని దారిణి వడముడి అతనిపై వేచనంగనిక అంధార మహీ వల్లభుండు భల్లం నడుమను నరిగే, ఆ భీముడి యొక్క విజృంభణను చూసినటువంటి వాడి క్రోధ తామ్రాక్షుడైపోయినటువంటి కర్ణుడు భయంకరమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు భీముడి మీద. వెంటనే భీముడు ఎట్టున్నాడయ్యా, ఎంత కోపంతో ఉన్నాడంటే ఆ శక్తిని చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని మరలా తిప్పి కర్ణుడి మీద కొట్టాడు. కర్ణుడి మీద ప్రయోగిస్తే వెంటనే శకుని ఉన్నాడు అక్కడ. ఆ శకుని ఏం చేశాడంటే ఈ భల్లాన్ని ఖండించాడు అనమాట, తగ్గొట్టేశాడు. అప్పుడు కోపించి వచ్చిన గాంధార మహి వల్లముండు భల్లం పున్నడుము నరికినంత గురు కుమారుల మారుతిని చుట్టుముట్టి విసికమ్ములని గడించిన, కోపించి అప్పుడు వెంటనే ఏంటంటే ఈ గురు కుమారుడు దుర్యోధనుడు యొక్క తమ్ముళ్ళందరూ కూడా చాలా మంది వచ్చినటువంటి వాళ్ళై భయంకరంగా విజృంభించి రథాల్లో వచ్చి ఈ భీమసేనుడి మీదకి వచ్చారన్నమాట. వస్తే చుట్టుముట్టి విసికంబులు నిగడించిన, కోపించి దుర్మధుని తేరి గురబడించి తురంగంబుల పొరిపొచ్చి సారథి చదిపిన, దుర్మధుడు అనేటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు కుమారుడు యొక్క రథం మీదకి దూకాడు భీమసేనుడు. దూకి ఆ సారథిని చంపేశాడు. సారథిని చదిపిన తండు దుష్కర్ణ స్యంద నంబి దుష్కర్ణు స్యంద నంబికి, వెంటనే ఆయన ఏం చేశాడంటే రథంలో నుంచి దూకేసి దుష్కర్ణుడు అనేటువంటి ఆయన రథంలోకి ఎక్కాడు. ఆయన కూడా ఆయన సహోదరుడే అనమాట. అయ్యిరురన పాండు తనయుల తనువున మెరుగు తమ్ముల గిరిగులు పంగిట్టి ఆ రథం పూకుల నవలీలందన్నీ, అప్పుడు మళ్ళీ ఈ రథం మీద నుంచి దూకినటువంటి వాడై భీమసేనుడు ఆ రథం దగ్గరికి పోతున్నాడు. ఆ రథంలో వాళ్ళిద్దరూ ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని సంహరించాలని పోతూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా ఒకే రథంలో చేరి భీమసేనుడి మీద బాణవర్షం కురిపించారు. బాణవర్షం కురిపిస్తుంటే లెక్క చేయకుండా భీముడు పోయినటువంటి వాడే ఆ రథాన్ని కాలుతో ఒక తన్ను దన్నాడు. కాలుతో దంటే ఆ రథం పడిపోయింది. పడిపోయిన తర్వాత
చూచుచుండ ఆ కుమారుడిద్దరు కాలనొక్కని రథంబుగువర్ణవలేనందని దుర్యోధన ద్రౌణి కృప కృతవర్మ కర్ణ శల్య బాహ్లిగులు చూచుచుండ ఆ కుమారుడిద్దరం కాలనొక్కని కేరనొక్కని ఇంకా సమయించే ఈ విధంబున. వెంటనే కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. అశ్వత్థామ వీళ్ళందరూ కూడా చూసేటప్పుడు కృపాచార్యులు బాహ్లీకుడు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ రథాన్ని కాలుతో తన్ని ఆ రథం పడిపోయింది అనమాట. పడిపోయిన పాట రథంలో ఉండేటువంటి వాళ్ళిద్దరిని కూడా చుట్టుపట్టుకుని లాక్కొచ్చి కిందేసి కాలుతో తొక్కి చంపేశాడు అనమాట. కాలుతో తొక్కి ఒక ఆయన చంపేశాడు, చేత్తో గరగర దిప్పి నేలకేసి కొట్టి ఒక ఆయన చంపేశాడు. ఈ విధంగా చిత్రవత వికారము విజృంభించిన భీమసేనుని చూచి చిత్రవత చేస్తున్నాడు. కనపడినటువంటి వాడిని కనపడ్డట్టల్లా కూడా ఆ పిండి పిండి చేస్తున్నాడు, నుబ్బు నుబ్బు చేస్తున్నాడు అనమాట. అప్పుడు భీమసేను చూచి రుద్రుండు రభసోద్రేకమున పాండవేయులకు తోడ్పడం సనుదించగాక మానవులిట్టి వారునుంగలరే అనుచు నీ వారిల్లరు. అప్పుడు అందరూ భయపడిపోయినారు ఆ భీమసేనుడి దెబ్బ. ప్రళయకాల రుద్రుడి వాళ్ళని ఈ జీవహింస చేయడానికి జీవులందరినీ కూడా పరలోకానికి పంపించడానికిగా ఆ ప్రళయకాలంలో రుద్రుడు ఎలా అయితే విజృంభిస్తాడో ఆ విధంగా రుద్రుడే ఈ భీమసేనుల్లో ఆవహించేమన్నా వస్తున్నాడా అని చెప్పి అనుకుంటున్నారు అందరూ కూడా, భయపడిపోతున్నారు. అప్పుడు అప్పుడు విజృంభించి ఒక సింహ గర్జన చేశాడు భీమసేనుడు. చేస్తే ఒక్కరు ఇద్దరు ఒక దారిని పోలేదు. అంటే ఏంది, తలా ఒక దారిని వెళ్ళిపోయినారు, ఎట్ట పట్టాలి అట్ట వెళ్ళారనమాట. ఆ అడ్రస్ లేకుండా పోయినారంటుండే అట్ట వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ పరిగెత్తేటువంటి కౌరవ సైన్యాన్ని చూచి సంతోషంతో ఎలా వెళుతున్నారో చూడండి అన్నట్టుగా వెనక్కి తిరిగి పాండవ సైన్యం సాయం చూచాడు భీమసేను. చూస్తే చూచి ఎర్రని తామరలందెగడు కన్నులు కౌంతేయాగ్రాజును ప్రక్షించి కేలు ముగిచి పాలమ్ము చేర్చున్నప్పుడు ఎర్రగా కెందామర ఎర్ర తామర పుష్పాలు ఉన్నట్టున్నాయట ఆ యొక్క భీమసేనుడి కళ్ళు. ఆ ఎర్రనైనటువంటి కళ్ళతో ఇలా తిరిగి ఆ ధర్మరాజుకు నమస్కారం చేశాడు. ధర్మరాజుకు నమస్కారం చేస్తే ధర్మరాజు కూడా భయంగానే ఉంది. భీమసేనుడు సరే చూస్తే తలకాయ ఉంచుకున్నాడు, దండం పెడుతుంటే ఆయన ముఖం సరే చూడలేక ఇట్టాట దిప్పుకున్నట్టు తలకాయ. ఆయనే కాదు, తన్ముఖం తేజాగ్రజును ప్రక్షించి కేలు ముగిచి పాలమ్ము చేర్చున్నప్పుడు తన్మూర్తిని అతండును అనకుల సహదేవ ద్రుపద విరాటులను తేరి చూడ శంకించి మారుముఖంతో నగ్గించిన సమయంబున. నకుల సహదేవులు కాని విరాట రాజు, ద్రుపద మహారాజు వీళ్ళందరూ కూడా ధైర్యంగా చూడలేకున్నారు భీమసేనుడి దగ్గర. సాయ ధర్మరాజే చూడలేకపోయినాడు. ఆమె నమస్కారం చేస్తే ఆశీర్వదించి మొగ పెట్టి తిప్పుకున్నాడు అనమాట. అంత కోపంగా ఉన్నాడు భీముడు. అప్పుడు కడుబడి గురుడ నిల చూపైన రాతను పబాదులతోడై గడుగుటయు కనుంగొని నీ కొడుకు కమియుగ దిశ నుదిత కోప స్ఫురణం. అప్పుడు ధర్మరాజు నమస్కారం చేసి మరలా కౌరవ సైన్యం సాయ తిరిగాడు. కౌరవ సైన్యం సాయ ఎప్పుడైతే భీమసేనుడు తిరిగాడో వెంటనే ద్రోణాచార్యుడు వచ్చేస్తున్నాడు. పక్కనే కర్ణుడు వచ్చున్నాడు. ఆ కర్ణుడితో కౌరవ సైన్యం అంతా వచ్చేస్తున్నది. తర్వాత ధృతరాష్ట్ర మహారాజు కొడుకులందరూ కూడా వచ్చేసారు. ఎలాగైనా భీముడిని సంహరించాలా అని మళ్ళీ విజృంభించారు అనమాట. ఇప్పుడు వెళ్ళారు, మళ్ళా వచ్చేసారు. అప్పుడు సోమదత్తుండు వారు తలపడి పోరి దారుణముగా ధర్మసుతుడును కవలు ముద్దండ వృత్తి తరువ ద్రుపద విరాట సాచకులు మరియు చేయగల ఎట్టి మేదిని నాయకులు. ఆ వైపు కౌరవ సైన్యం నుంచి అందరూ కూడా వచ్చేస్తే పాండవ సైన్యంలో నుంచి కూడా ద్రుపద మహారాజు, విరాటరాజు, దుష్టజ్యుమ్నుడు, శిఖండి వీళ్ళందరూ కూడా వచ్చేసారు. అందరూ వచ్చేసి ఉభయ పక్షాలు కూడా యుద్ధానికి మోట్టుకున్నాయి. ఎలా ఉన్నది అంటే సోమదత్తుండు తనకు సాత్యకి సన్నిహితుండగుటయు. సోమదత్తుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. సోమదత్తుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నాడంటే ఆ సాత్యకి తగిలాడనమాట ఆయన ఎదురు. ఎదురు తగిలిన తర్వాత ఇద్దరు కూడా యుద్ధానికి పట్టుకున్నారు. ఇట్లు రాజోపవిష్యుండకు భూరేశ్వరం చంపితది పోయచంతంబుగాక రాజధర్మం బొగునేని ఆ రాయిని నా చేత ప్రతికిపోవాడమే అని పలికి సింహరాధంబు చేసి. ఎప్పుడైతే సాత్యకిని చూచాడో సోమదత్తుడు క్రోధ
సోమదత్తాంబ్రాక్షుడైపోయినాడు. ఏమంటే సోమదత్తుడి యొక్క కుమారుడైన భూరిశ్రవుణ్ణి చంపేస్తున్నాడు సాత్యకి. ఎటువంటి పరిస్థితుల్లో సంహరించాడు? ఆయన ప్రాయోపవిష్టుడై ఆ శస్త్రాలన్నీ కూడా పరుచుకొని ఆయన కూర్చోనుంటే, ప్రాయోపవిష్టుడై ప్రాణాలు వదలబోతూ ఆయన కూర్చోనంటే చెయ్యి దిగిపోయి అటువంటి ఆయన్ను మెడ నరికేసినటువంటి వాడు సాత్యకి. అప్పుడు కృష్ణార్జునుడు కౌరవులందరూ కూడా వద్దు వద్దు సంపద్దు సంపద్దు అంటే అటువంటి అప్పుడు చంపాడు కదా. ఆ చంపబడినటువంటి ఆయన సోమదత్తుడి కొడుకు అన్నమాట. ఆ రోజు మనం చెప్పుకోవడంలో భూరిశ్రవుడి యొక్క చెయ్యి నరికాడు ఎవరు? అర్జునుడు నరికి తర్వాత ఆయన నమస్కారం చేసి నన్ను క్షమించవలసింది అన్నాడు. అప్పుడు మనం చెప్పుకోవడంలో అర్జునుడికి తాత అవుతాడేమో అనుకున్నాం. తాతగాడు పెదనాయన అవుతాడు అన్నమాట. ఎందువల్లంటే శంతల మహారాజు యొక్క తమ్ముడు వాహ్లీకుడు యొక్క కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని యొక్క కుమారుడు భూరిశ్రవుడు. అంటే సోమదత్తుడు భీష్ముడికి అన్నదమ్ముడు అవుతాడు, అంటే చిన్న ఆయన కొడుకు అన్నమాట. భీష్ముడి యొక్క పిల్లకాయల కింద వస్తారు వీళ్ళందరూ, ధృతరాష్ట్ర మహారాజు, పాండురాజు వీళ్ళందరూ కూడా. అంటే భీష్ముడికి సహోదరులే కదా చిత్రాంగద విచిత్ర వీర్యులు, చిత్రాంగదుల యొక్క కొడుకులు ధృతరాష్ట్ర మహారాజు. అంటే ధృతరాష్ట్ర మహారాజుకు ఈయన ఏమవుతాడు భీష్ముడు అంటే పెదనాయన అవుతాడు. చిత్రాంగద విచిత్ర వీర్యుల యొక్క అన్నయ్య కదా భీష్ముడు. అంటే ధృతరాష్ట్రుడికి పాండురాజు వీళ్ళందరికీ పెదనాయన అవుతాడు, తండ్రితో సమానమే ఎవరు? భీష్ముడు. తర్వాత భీష్ముడికి సోమదత్తుడు తమ్ముడు అనమాట. అంటే సోమదత్తుడు భీష్ముడు చిత్రాంగద విచిత్ర వీర్యులందరూ ఒక వరుసలో వాడు. తర్వాత విచిత్ర వీర్యుల యొక్క కుమారుడు ధృతరాష్ట్ర మహారాజు. అదేవిధంగా సోమదత్తుడు యొక్క కుమారుడు భూరిశ్రవుడు. అంటే ధృతరాష్ట్ర మహారాజుకు పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ కావచ్చు అనమాట. అంటే తమ్ముడు కానీ అన్నగాని అవుతాడు కాబట్టి వాళ్ళకంటే పెద్దవాడు కాబట్టి అన్నయ్య అయి ఉంటాడు. కాబట్టి తమ్ముడైన అన్నయ్య సహోదరుడు అనమాట ధృతరాష్ట్ర మహారాజు. అంటే అర్జునుడికి పెద్దనాయన కానీ చిన్న ఆయన కానీ అయి ఉంటాడు. వయసులో ఏదన్నా ఒకరో తేడాలు ఉంటే పెద్ద చిన్న అవుతాడు అనమాట భూరిశ్రవుడు. సోమదత్తుడు ఏమవుతాడు? తాత అవుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ సోమదత్తుడు చెప్తున్నాడు, నా కుమారుడైనటువంటి భూరిశ్రవుణ్ణి నీవు అన్యాయంగా చంపేశావు, ప్రాయోపవేష్టుడైనటువంటి నా బిడ్డను చంపావు, కాబట్టి రాజధర్మం మగునే. అదేమన్నా రాజధర్మమా? బోయ చందంబుగాక, బోయవాడు చేసే పని చేశావు. బోయవాడేమంటే మాంసం కోసంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా జీవిని చంపేస్తాడు. ఒక పక్షిని కానీ ఒక మృగాన్ని కానీ దేనైనా వాడు వేట కోసం చంపుతాడు, అది వాడి ధర్మం. అది అంతేగాని రాజధర్మం ఏమంటే యుద్ధంలో ఉండేటప్పుడే చంపాలి, మీతో యుద్ధం చేసేటప్పుడే చంపాలి. అలాగాక యుద్ధం చేయకుండా నిరాయుధుడుగా ఉండి ప్రాయోపవేశం చేసి ఉండే వాడిని చంపకూడదు కదా, ఇది రాజధర్మం కాదు కదా, అలా చంపావు నువ్వు అని చెప్పి కోపంతో ఉన్నాడు. కోపంతో రాజధర్మం మగునే ఈరేజీ నీవు నా చేత బ్రతికిపోవాడవేని పలికి సింహనాథంబు చేసి శంఖంబు పూరించిన ఆశయనేయుండు, ఈ రాత్రి నీవు బ్రతకవు అన్నాడు. ఈరోజు నేను చంపేస్తాను అంటున్నాడు సోమదత్తుడు. అంటే ఏమని, నాలుగవ రోజు యుద్ధం సాయంత్రం సైంధవుని సంహరించేశారు. సైంధవుని సంహరించేసిన తర్వాత బాగా గమనించండి, దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరకు వచ్చి నీ వల్ల ఇదంతా జరుగుతున్నది, నీవు ఏమి యుద్ధం బాగా చేయడం లేదు అంటే, అట్లయితే నేను ఆ యొక్క పాంచాల సైన్యాన్ని అంతా కూడా పాంచాలందరినీ కూడా సంహరించేంత వరకు నా కవచాన్ని తీను, యుద్ధానికి ప్రారంభించండి అన్నాడు. ప్రారంభించిన తర్వాత నాలుగవ రోజు యుద్ధం చేశాడు. నాలుగవ రోజు సాయంత్రం సైంధవుడు చంపేశారు, రాత్రి కూడా యుద్ధం చేస్తున్నారు అన్నమాట. యుద్ధం ఆపకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఇంకా ప్రకటించలేదు ఆపండి యుద్ధం అని. అప్పుడు అందుకని చెప్తున్నాడు ఈయన ఏమని, ఈ రాత్రి నువ్వు బతికితే కదా నువ్వు సత్యకి, ఈ రోజు నేను చంపేస్తాను రాత్రికి అని చెప్పి అన్నాడు. రాజధర్మం మగుని ఈ రేజి నీవు నా చేత బ్రతికిపోవాడు వేయని పలికి సింహనాథంబు చేసి శంఖంబు పూరించిన, సింహనాథం చేసి శంఖాన్ని పూరించాట.
ఆశయనేయుండు భూరిశ్రవుండు చచ్చుటయొప్పెదేని నిన్ను ఒప్పెడినట్లు చంపెదా. ఎంత ఎట మాట్లాడుతున్నాడు చూడు సాక్షికి ఆ సోమదత్త. భూరిశ్రవుణ్ణి చంపడం పద్ధతిగా లేదా, రాజధర్మం కాదా? అంటే భూరిశ్రవుణ్ణి చంపడం నేను పద్ధతిగా చంపలేదు, ఏదో బోయవాడు చంపినట్టుగా చంపారంటున్నావు కదా, అట్లయితే నిన్ను పద్ధతిగా చంపుతాలి అన్నాడు. నిన్ను మాత్రం పద్ధతిగా చంపుతాను, నీ కొడుకును చంపకపోయినా నిన్ను చంపేస్తాను అన్నాడు. అని సైన్యుండు భూరిశ్రవు దచ్చుడయొప్పదేని నిన్ను ఒప్పిడినట్లు చంపెదా. ఇట్లు రమ్ము శలుని చాబొప్పు నొప్పదని యుక్కడింప. అది ఏమి నీకెట్లయినంగాని భూరిశ్రవుణ్ణే కాదు, నీకు ఇంకో కుమారుడు ఉన్నాడు కదా శల్యుడు అనేటువంటి వాడు. శల్యుడు అంటారు, శల్యుడు అంటారు అన్నమాట ఆయన రెండు పేరు. కాబట్టి ఆయన్ను కూడా చంపింది పద్ధతిగా లేదే అని అడగలేదే నువ్వు. భూరిశ్రవుడు మాత్రమే అడిగావు, ఇంకో కొడుకు సంగతి అడగలేదే. చూడండి, ఈయన్ను చంపినప్పుడు చెప్పున్నాను ఆ ద్రౌపదేయులు అంటే ఉప పాండవులు ఈ శల్యుడిని సంహరించినప్పుడు అందరూ కలిసి చంపుతారు. శల్యుడు ఈయన ఏమంటే నకుల సహదేవుల మేనమామైన శల్యుడు కాదు, ఇంకొక శల్యుడు అంటారు ఆయన. ఆయన భూరిశ్రవుడి యొక్క తమ్ముడు అన్నమాట. ఈ తమ్ముడు అంటే సోమదత్తుడి కుమారు, ఇంకో కుమారు. ఆయన ముందుగానే చంపేసి ఉన్నారు, తర్వాత ఇక్కడ భూరిశ్రవుని చంపారు. ఇప్పుడు సోమదత్తుడు వచ్చి అడుగుతున్నాడు, నా కుమారుడైన భూరిశ్రవుని అన్యాయంగా చంపావంటే నిన్ను న్యాయంగా చంపుతాను, ఇంకో కొడుకును చంపినప్పుడు న్యాయమా న్యాయం అని అడగలేదే నువ్వు అని చెప్పి శరుని చావు చొప్పదని యజ్ఞంప. అది ఏమి నీకెట్లయినం కాని కాదని పంకించే ఇత్తరంగుర ఉండురులతో నాడి ఏటులాటం తొడంగినప్పుడు నీ కొడుకు కోట కశ్యందర సంతోషమే తమ్ముగా ఆ కౌరవుని కుందోట్పడి శకునియు తన బలములు తారును. ఈ విధంగా చెప్పినటువంటి వాడే ఆ సాత్యకి ఈ యొక్క సోమదత్తుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. నిత్యరంగుర ఉండ్రులతో నాడి ఏటులాడందుడంగినప్పుడు నీ కొడుకు ఘోటక శందన సందోహమే తమ్ముగా ఆ కౌరవున కుందోడ్పడి. అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే తన తనకుండేటువంటి సైన్యంతో తన రథంతో తనకుండే గుర్రాలతో ఈ యొక్క ఏనుగుల సమూహంతో ఆ సోమదత్తుడికి సహాయంగా పోయినాడు అనమాట. తాను నాతని కొడుకుని ఈ విధంపున కౌరవునకుందోడ్పడి శకునియు తన బలంపున తాను అతనికి ఇంగుడుకుని ఈ విధంపున పలువురొక్కని పైగా విసనంగని దుష్టత్యం నుండు భూరి సైన్య సమేతుండై వారిని ఎదుర్కొని. తర్వాత శకుని శకుని సపరివారంగా శకుని కూడా సాత్యకి మీదకే పోయినాడు. దుర్యోధనుడు ఈ యొక్క సోమదత్తుడికి సహాయంగా పోయినాడు అంటే సాత్యకి మీదకే వెళ్ళాడు అనమాట. ఈ విధంగా అందరూ ఒకటైపోయి సాత్యకి మీదకి వస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాడి దృష్టద్యుమ్నుడు శరవేగంతో తన రథాన్ని తోలుకుని సాత్యకి సహాయంగా వచ్చాడు. పోరు ఘోరం వయ్యనయ్యడ, పోరు మాత్రం భయంకరంగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అక్కడ. సోమదత్తుడు తొండు తొమ్మిది సునిసి శాస్త్రముల సిని ప్రభునే సిన నలిగి అతడు అతని నన్ని అమ్ముల మూర్చితుని చేయ రథము తొలగంక తోలసారథి కలంగి. అప్పుడు సోమదత్తుడు ఏమంటే తొమ్మిది బాణాలు ప్రయోగించాడు సాత్యకి మీద. వెంటనే సిని ప్రభునే సిన నలిగి అతడు అతని అన్ని అమ్ముల మూర్చితుని చేయ. ఆ బాణాలన్నీ వచ్చి యొక్క సాత్యకి గుచ్చుకున్నాయి. గుచ్చుకున్న తర్వాత క్రోధతామ్రాక్షుడు ఈ యొక్క సాత్యకి అదే విధంగా తొమ్మిది బాణాలు ప్రయోగించి ఆ సోమదత్తుడు మూర్చపోయేటట్టుగా వచ్చాడు. రథంలో మూర్చపోయినాడు ఆయన. మూర్చపోయిన తర్వాత సారథి ఎడంగా తోలిపోయాడు రథాన్ని. కని ద్రోణాత్మజుడేచి సాత్యకి భుజా గర్వంబు మాన్పింతు పొమ్మని పోనడు బంఘటోద్గజుండు ఘోరాకార దైత్యం వ్రజంగులు తాను పటు భంగితాకుటయుని పుత్రుండు కర్ణుండు తక్కిన వారు నెరవాని తోడి అనికి క్రీడించి రుర్వీశ్వర. అప్పుడు ఈ అశ్వత్థామ ఏం చేశాడండి, ఎప్పుడైతే సోమదత్తుడు ఇలా వెళ్ళిపోయినాడో వెంటనే సాత్యకి యొక్క గర్వాన్ని అడస్తానని చెప్పి ఆ అశ్వత్థామ వస్తున్నాడు. అశ్వత్థామ వచ్చే లోపల అశ్వత్థామకి అడ్డంగా ఘటోద్గజుడు వచ్చాడు అనమాట. ఘటోద్గజుడు వచ్చి నన్ను దాటి ఎక్కడికి వెళ్తావయ్యా నువ్వు, ముందు నన్ను గెలిచి వెళ్ళన్నాడు. ఇంతలో కర్ణుడు ఈ యొక్క దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అక్కడ సాత్యకితో యుద్ధం చేస్తూ ఉన్నారు.
గురుసుడొక్కడును సుస్థిరుడై తద్వాయిట్లు సంఖ్యా సమయ సంస్థిత బలుండగు ఆ అపూర్వ గీర్వాడుని కోతల కోర్వక మేటి మగలెల్లం తొలంగిన. ఇంకా అశ్వత్థామ సహాయంగా చాలా మంది వచ్చారు ఇక్కడ ఘటోద్గజుడు అనమాట. ఈ ఘటోద్గజుడు ఏం చేశాడండి, పూర్వ గీర్వాణుడు అంటే రాక్షసుడు అనమాట ఆయన. ఈ రాక్షసుడు ఏం చేశాడంటే సంధ్యా సమయ సంవర్ధితంగు తబలుండగు, సంధ్యా సమయం సూర్యుడు అస్తమానం అయిపోయినాడు ఆ సాయం సంధ్య అంటుళ్ళే అంటే సాయం అసుర సంధ్య వేళ అంటారు దాన్ని. అసుర సంధ్య వేళ అంటే రాక్షసులు సంహరించేటువంటి సమయము అని మన వాళ్ళు ఏమంటే అసలు సంధ్య వేళ అంటుంటారు అనమాట. అది అసుర సంధ్య వేళ. అసుర సంధ్య వేళ అంటే ఆ సాయంకాల సమయంలో పండుకోకూడదు, తర్వాత ఏమంటే ఏదంటే అది మాట్లాడుకోకూడదు, మంచి మాటలే మాట్లాడుకోవాలి. పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు ఆ సాయం సమయంలో మౌనంగా ఉంటారు అనమాట. కాబట్టి అది అసుర సంఖ్య, అసుర సంఖ్య కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో అని చెప్పి. తర్వాత ఈ అసుర సంఖ్యా కాలంలో రాక్షసులకు బలం జాస్తి, తర్వాత రాత్రి పొద్దుపోయే కొద్దీ రాక్షసులకు బలం పెరిగిపోతుంటుంది. ఏమంటే నిశాచరులు అని పేరు వాళ్ళకి. నిశాచరులు అంటే రాత్రులు తిరిగేటువంటి వాళ్ళని. కాబట్టి రాత్రి రాక్షసులకు బలం ఎక్కువ, మానవులకు పగులు బలం ఎక్కువ అనమాట. కాబట్టి అసలు సూర్యాస్తమానం అయిపోయింది, ఈ సంధ్యాకాలంలో బాగా బలం పెరిగిపోతుంది ఘటోత్కజుడికి. అందువల్ల ఆయన విజృంభించుంటే వీళ్ళు ఏమీ చేయలేక మేటి మగళ్ళుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. అశ్వత్థామ మాత్రం నిలబడున్నాడు, ఘటోత్కజుడితో యుద్ధం చేస్తున్నాడు. గురుసుతుడొక్కరుడును సుస్థిరుడై తద్బాడని కది తెరలగా అతి నిష్ఠుర రాజములు పదియురమున నాటింప దానవోత్తముడలు కన్. ఆ ఘటోద్గజుడు ప్రయోగించే బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ఖండిస్తూ 10 భయంకరమైన బాణాలు ప్రయోగించి ఆ ఘటోద్గజుడి యొక్క వక్షస్థలం చీలేటట్టు కొట్టాడు అశ్వత్థామ. అప్పుడు అప్పుడు ఘటోత్కజుడు ఏం చేశాడంటే చక్రాయుధాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ మీద. ఆ చక్రం తిరుగుతూ తీక్షణంగా వస్తూ ఉన్నది అశ్వత్థామ మీదకు. అశ్వత్థామ ఒక మంచి పదునైనటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ చక్రాన్ని అలాగే ముక్కలు ముక్కలు చేసేసాడు. ఆ చక్రం విఫలమైపోయింది. ఎలా విఫలమైపోయిందయ్యా అంటే పుణ్యం వెడలిన నరు సంకల్పము వడపున. పుణ్యం లేనటువంటి పాపాత్ముడు ఉంటాడు, పాపాత్ముడు సంకల్పం చేస్తే జరగవు, కొన్ని జరగవు అనమాట. నరాణం క్షీణ పాపాణం కృష్ణే భక్తి ప్రజాయితే. ఏమంటే ఒక మంచి కార్యాన్ని చెయ్యాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది అనమాట. కాబట్టి పుణ్యం లేనటువంటి వాడి యొక్క సంకల్పం సిద్ధించదు. అలా పుణ్యహీనుడైనటువంటి వాడి యొక్క సంకల్పం మాదిరి ఈ చక్రం వ్యర్థం పోయింది అంటాడు. కాబట్టి వ్యర్థమైపోయింది. తర్వాత వల్ల దురన్న అప్పుడ ధనుజిని తరయుండు అచ్చర పర్వుండు. ఈ విధంగా ఎప్పుడైతే చక్రాయుధం వ్యర్థమైపోయిందో క్రోధ తామ్రాక్షుడై బాణవర్షం కురిపిస్తున్నాడు అశ్వత్థామ మీద ఘటోద్గజుడు. అప్పుడు ఘటోద్గజుడు యొక్క కుమారుడు ఉన్నాడు అంజన పర్వుడు అనేటువంటి ఆయన. ఈ అంజన పర్వుడు అనేటువంటి ఆ రాక్షసుడు అశ్వత్థామ మీదకి వచ్చాడు. వచ్చి అశ్వత్థామం తలపడి పలుతూ పులం వదిన మెదడక అతన్న అయ్యసుర వీరుని బిల్లు త్రుంచి విరథం చేయుటయు వాడు కరవాలం ముగురినందుని. అప్పుడు ఆ అంజన పర్వుడు రథం మీద వచ్చాడు. రథం మీద రాగానే అశ్వత్థామ మీద బాణవర్షం కురిపించాడు. అశ్వత్థామ ఏం చేశాడంటే భయంకరమైనటువంటి బాణాలతో ఆ అంజన పర్వుడి యొక్క సారథిని, అంజన పర్వుడి యొక్క గుర్రాలను చంపేశాడు, విరథుణ్ణి చేశాడు. విరథుణ్ణి చేసిన తర్వాత అంజన పర్వుడు ఏమంటే క్రిందకి దిగినటువంటి వాడయి ఒక కత్తి తీసుకుని వస్తున్నాడు అశ్వత్థామ మీద. ఆ కత్తిని కూడా విరగొట్టేశాడు. ఆమె ఒక గద తీసుకున్నాడు, గదాదండం తీసుకుంటే గద వైచనందు మురునేసి. అప్పుడు ఈ గదాదండాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసాడు. అప్పుడు క్రోధ తామ్రాక్షుడైనటువంటి అంజన పర్వుడు ఆకాశం మీదకి ఎగిరాడు అనమాట. ఆకాశం మీదకి ఎగిరి నింగికెగరమోచు పాషాణ వర్షం ముగురియా, ఆకాశంలోకి వెళ్ళి ఒక మేఘంగా మారిపోయినటువంటి వాడై పాషాణ వర్షం కురిపించాడు, రాళ్ల వర్షం. ఆ రాళ్ల వర్షాన్నంతా కూడా తన శస్త్రములతో
తన ఇబ్బంది లేకుండా చేసుకున్నాడు అశ్వత్థామ. అమ్మాయావి మేఘంబున గిరికును తరణి కిరణంబుల క్రీడించేయు పటుబాణంబుల నిగడించే. ఆ పాషాణ వర్షాన్ని అంతా రాళ్ల వర్షాన్ని అంతా కూడా ఆ ఇసుక రేణువుల మాదిరి చేసేసినటువంటి వాడు అశ్వత్థామ. వెంటనే ఆ భయంకరమైనటువంటి బాణాలను ఆ అంజనపర్వుడి వక్షస్థలంలో గుచ్చుకునేటట్టు వేశాడు. గుచ్చుకునేటట్టు వేస్తే ఆ అగ్నిజ్వాలలు, ప్రయోగించినటువంటి అగ్నిజ్వాలలు వాళ్ళు గుచ్చుకొని ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉన్నాడే ఆ అంజనపర్వుడు అంటే, మామూలుగా సూర్యాస్తమానం అవ్వబోయేటప్పుడు సూర్యమండలానికి అడ్డంగా ఒక నల్లటి మేఘం వచ్చిందనుకో, ఆ మేఘం వెనక నుంచి ఎర్రమైనటువంటి కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది కదా, అలా అంజనపర్వుడు నల్లగా ఉన్నాడు. ప్రయోగించిన బాణం వల్ల భయంకరమైనటువంటి ఎర్రమైనటువంటి నెత్తులు వస్తున్నది అనమాట, ఈ అగ్ని జ్వాలలు ప్రకాశిస్తున్నాయి. అప్పుడు ఆ మేఘమండలం చాటు నుండేటువంటి సూర్యబింబం యొక్క కాంతి మాదిరి ఉన్నదట ఈయన ప్రయోగించిన బాణ పరంపరల యొక్క వెలుతురు. గురుపుత్రుండు పరిమార్చి అవి ఏం చేశాడంటే, వెంటనే ఇంకొక రథం మీదకి ఎక్కాడు ఈ అంజనపర్వుడు. అంజనపర్వుడు ఎక్కి ధనుర్బాణాలు తీసుకుని వస్తుంటే అప్పుడు ఒక బాణాన్ని ప్రయోగించి అంజనపర్వుడు యొక్క మెడను ఖండించాడు. ఆ మెడకాయ దిగిపోయింది, కింద పడిపోయినాడు అంజనపర్వుడు. ఇట్లు గురుపుత్రుండు వారి పరిమార్చి పేర్చి పాండవ బలం బుల పరిమార్పందొడంగిన గని ఆ కణంగి హిడింబానందరుండు ఆ నిలు నిలు నా బారింబడి ఎందుకోవచ్చు ననవుడు ఆ రథికుండతని అవలోకించి. అప్పుడు అంజనపర్వుని చంపేశాడు. పాండవుల మీదకు పోతున్నాడు అశ్వత్థామ. పాండవుల మీదకు పోతుంటే అప్పుడు క్రోధతామ్రాక్షుడి ఘటోత్పతులు వచ్చాడనమాట. అంటున్నాడు, ఎక్కడికి పోతావయ్యా నువ్వు, ఇక్కడ ఘటోద్గజులున్నాడు, ఈ ఘటోద్గజుని జయించి వెళ్ళాలి నువ్వు అని చెప్పి అన్నాడు. అంటే వలదురన్న పిన్నవాడవు తండ్రి నేనకట నిన్ను చూచి అలుగరాదు వెనుకు ఎరులతోడనవుడు పుత్రశోకాభిదప్తుడైనయతని గవలి. అప్పుడు అశ్వత్థామ ఏం చెప్తున్నాడంటే, ఎందుకురా ఘటోద్గజ, నేను నీ తండ్రిని, నువ్వు బిడ్డతో సమానం నాకు, నువ్వు పసివాడివి, నువ్వు నా మీదకి రావద్దు అని చెప్పి అన్నాడు. అంటే ఎక్కడి తండ్రివి అశ్వత్థామా, నువ్వు నాకు తండ్రివే, నువ్వు ఎక్కడి తండ్రివి అయ్యా నువ్వు, నీ వేనక్క ఉంతేజులకు కొడుకనై పగతు రవేరుగ్గు సగింతునే తనయుం గ్రక్కించద ఇబుడబట్టి గందరు కండలు తిందు. నేను కాదు నీ కొడుకును, ఇప్పుడు నేను నిన్ను సంహరించి నా కుమారుని కక్కిస్తాను నీ నోట్లో నుంచి అన్నాడు. నా కుమారుని చంపేశావు కదా నువ్వు, నా కుమారుని కక్కిస్తాను ఇప్పుడు అని చెప్పి అన్నాడు. అని పలికి ఇరుసులంతలు సునిసిత బాణంబులేయు సుందరిమిన ద్రోణుని కొడుకు వారినన్నిటి దునుమ అసురమాయ వెరగి దుర్దాంతగతి. అప్పుడు ఇరుసులు, ఇరుసులు అంటే రథానికి కానీ బండికి కానీ ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి కడ్డి, ఒక ఇనప కడ్డి అనమాట పెద్దది, ఇరుసు అంటారు దాన్ని, బండినంతా మోసేది అదే. అటువంటి బాణాలు అంటే మనకు పెద్ద గడ్డపారలు ఉంటాయి చూడండి అవి అనుకోండి, ఆ గడ్డపారలతో సమానమైనటువంటి ఆయుధాలను అశ్వత్థామ మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తే వాటన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేసేసాడు అశ్వత్థామ. చేసేసి పలికి దుర్దాంతగతి అని అని కొడుకు ఆయనన్నిటి దునుమ అసురమాయ పెరగి దుర్దాంతగతి. ఇక శస్త్రాస్త్రములతో యుద్ధం పనికిరాదు అశ్వత్థామతో అనుకున్నటువంటి వాడై మాయా యుద్ధం చేయడానికి పూనుకున్నాడు ఘటోత్పతులు. ఎట్లయ్య అంటే, గిరి అయి పర్వతేర అశనిశరమున పెద్ద కొండ అయిపోయినాడు. అశ్వత్థామ యుద్ధం చేస్తూనే ఉన్నాడు, అక్కడ ఘటోత్పతులు లేడు, పెద్ద బ్రహ్మాండమైనటువంటి పర్వతం వచ్చేసింది అనమాట మధ్యలో యుద్ధంలో, మాయ రాక్షస మాయ. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే, అశనిశరంభును వజ్ర సంబంధమైనటువంటి వజ్రాయుధ సంబంధమైనటువంటి మంత్రాన్ని ప్రయోగించి ఒక అస్త్రాన్ని వదిలాడు, శస్త్రాన్ని వదిలాడు. వదిలితే ఆ బాణం పోయి ఆ కొండకు గుచ్చుకోగానే కొండ దృశ్యం అయిపోయింది, మళ్ళీ ఘటోత్పతులు ఉన్నాడు అనమాట. వెంటనే ఏం చేశాడంటే ఘటోత్పతులు, మేఘత్వముంది సాజక వృష్టింగురిసిన అపరాస్త్రంబున మరువడి నిగిడించి గురుని పట్టి తరల్పెంతరల్చన్.
కొండ దృశ్యం అయిపోయింది కదా అనుకుంటే ఉన్నటువంటి ఆకాశంలో పెద్ద భయంకరమైనటువంటి మేఘాలు వచ్చేసాయి అన్నమాట. మేఘాలు వచ్చేసి కుంభ వృష్టి కురుస్తుంది. కుంభవృష్టి అంటే చినుకులు మామూలు నీళ్లు కాదు, బాణాల వర్షం. దాంట్లో నుంచి బాణాలు పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అని చెప్పి అప్పుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు వాయుదేవుడు మంత్రం. ఆ వాయవ్యాస్త్రం పోయి అలా పైకి పోయి మేఘాన్ని తగిలిందనమాట. తగలంగానే మేఘాలు నీటిపోయి అదృశ్యం అదృశ్యమైపోయాయి. మరలా ఘటోత్కజుడు కనపడుతున్నాడు. అప్పుడు అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఘటోత్కజుడు భయంకరమైనటువంటి రూపాన్ని ధరించేసి తన కూడా ఉండేటువంటి యొక్క భూత ప్రేత పిశాచాలన్నీ కూడా తీసుకున్నాడు అనమాట. ఈ రాక్షసులు భూతాలు పిశాచాలు ఇవన్నీ కూడా అశ్వత్థామను చుట్టుముట్టేశాడు. అప్పుడు దుర్యోధనుడు కూడా భయపడ్డాడు. అబ్బా అశ్వత్థామ యొక్క భూత ప్రేత పిశాచ గణంతో ఘటోత్కజుడు వచ్చేసాడు కదా, మనం సహాయంగా పోదామని చెప్పి అశ్వత్థామ దగ్గరికి వచ్చాడు. అశ్వత్థామ చెప్తున్నాడు, సంభ్రమింపకుము దానవుల నక్కడి మానవురేమిడి నడంతు అనిన సంతసిల్ని అతడు సౌబలు చూచే సౌబలు చూచి వీరే ద్రౌణి బాణదారి తంగులైరి పాండు సుతులు తేరి గములతోన సత్వరముగ నది జయముగునుము. కాబట్టి మీరే నాకు సహాయంగా రావాల్సినటువంటి అవసరం లేదు, నేను ఇక రాక్షసమాయనంతా పోంగొట్టి ఈ ఘటాత్కజుని సంహరిస్తాను, తర్వాత పాంచాల సైన్యాన్నంతా కూడా సంహరిస్తాను, మీరు పాండవుల విషయం చూసుకోండి, పాండవుల యొక్క విషయాన్ని చూడండి, మీరు ఎవరితో నా యుద్ధం చేయాలంటే చేసుకోండి అని చెప్పి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు సంతోషపడి బాగా విజృంభించేస్తున్నాడు మన అశ్వత్థామ, మనకు విజయం లభిస్తుంది, ఈరోజు ఇంత కోపంతో ఉంటే ఇక ఎవరినైనా సంహరించేస్తాడు అశ్వత్థామ అని సంతోషంగా ఉన్నాడు. అశ్వత్థ యొక్క దుర్యోధనుడు శకుని అక్కడి నుంచి బయలుదేరి వేరే వాళ్ళ మీద తారిపోయినారు. అప్పుడు అని అవ్వలను చూపి కృపకృత వర్మ కర్ణ వృషశేరులను దుశ్శాసన ప్రముఖులైన కొందరు తమ్ములు నిరూపించి నీరును నీవు ఓడుకుని కవి ఉంటని పరిచిన అతండు బింకమ్ము తోడబోయే అశ్వత్థామ భీమనందన సంక్రామంబు భీమంబయ్యరెడ్డి అడన ఘటోత్కజుండు. అప్పుడు వాళ్ళిద్దరిని పంపించేశాడు. వాళ్ళిద్దరినీ పంపిస్తే వాళ్ళిద్దరూ పోయినటువంటి వాళ్ళ కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఆ పాండవ సైన్యం మీదకి పోయి ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అశ్వత్థామకు ఈ యొక్క ఘటోత్కజుడికి జరిగేటువంటి యుద్ధం మహాభయంకరంగా ఉందన్నమాట. అంటే పటుపాడాగతి ద్రౌణి యంగము చెల్లింపంజేసి తచ్చాపముట్కట వేగంబున దృంచినన్ కినిసియాతండు పిల్లెత్తి యుద్భట బాగా బల శౌర్యముల్ నెరపేనాదైచుండు సైన్యంబునొచ్చుటయున్ చచ్చుటయున్ మహీపతికి మెచ్చుం ప్రీతియుంగా చేజుచున్. ఇప్పుడు ఆ ఘటోద్గజుడు అశ్వత్థామ యుద్ధం చేస్తూ ఉంటే మొట్టమొదట ఆ పటుపాడాహతి ద్రౌణి యంగము చెల్లింపంజేసి ఆ ఘటోద్గజుడు ఏం చేశాడంటే అశ్వత్థామ యొక్క శరీరం అంతా తూట్లు పడేటట్టుగా బాణాలతో కొట్టి అశ్వత్థామ యొక్క ధనుస్సు నిరగ్గొట్టాడు. వెంటనే అశ్వత్థామ ఇంకొక ధనుస్సు తీసుకుని బాణ వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆ ఘటోద్గజుడి మీద. ఆ ఘటోద్గజుడి మీద కురిపిస్తూ ఉంటే ఆ విశాచ సైన్యం కానీ ఆ యొక్క రాక్షసులు కానీ అందరూ మరణిస్తూ ఉన్నారు అశ్వత్థామ దెబ్బ. అప్పుడు దుర్యోధనుడు సంతోషపడుతున్నట్ట, ఇట్ల అసుర బలం అశ్వత్థామ సించి చెండాడన్ పాండవ బలములు దర్పం వేది మార్పెట్టలేక చూచుచుండ చీల్చి చెండాడేస్తున్నాడు వాళ్ళందరినీ. అప్పుడు పాండవ బలాలన్నీ కూడా చూస్తూ విస్తుపోతున్నాయే కానీ అశ్వత్థామ జోలికి రాలేకుండా ఉన్నారు అన్నమాట. అప్పుడు ఘటోత్కజుండు దర్పంబునెక్కడి తలపడి పరిఘంబుర వైచిన పట్టుకుని ఆతండు దారి ఎత్తానోపై వైచడి వాడు తొలంగా నురికి ద్రుపదనందన శంధనంబురకం పోయే అయ్యుగ్ర సాధనం అతని తురంగ సారథి రథంబుల రూపడంచిన. అప్పుడు వెంటనే ఘటోత్కజుడు ఏం చేశాడంటే తన రథం మీద నుంచి భయంకరమైన బాణాలు ప్రయోగిస్తూ ఉంటే అశ్వత్థామ ఏం చేశాడంటే అతని యొక్క సారథిని అతని యొక్క గుర్రాలను రథాన్ని పొడి పొడి చేసేసాడు. అప్పుడు ఒక భయంకరమైన శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు ఘటోత్కజుడు. ప్రయోగిస్తే అశ్వత్థామ మళ్ళీ దాన్ని తిప్పి ఆయన మీదనే ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఇంతలోపల ఘటోత్కజుడు పోయి దుష్టద్యుమ్నుడి యొక్క
రథం మీద ఎక్కేశాడు. రథం మీద ఎక్కిన తర్వాత ఈ అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆయుధం నేరుగా పోయినటువంటిది ఆ రథం యొక్క గుర్రాలను సారని చంపేసిన తర్వాత అప్పుడు అతని తురంగ సారథంబులను ఒప్పడించిన ఒక్కతేరి మీద నుండి దుష్టచ్చన్న భీమసేన సుతులు పెనగిరి అస్త్రగురు తను జోవీక ఎరలజంతనుత్తామసేనతోడ భీముడరగి. అప్పుడు ఆ దుష్టజ్జమునుడు ఘటోద్గజుడు ఒకే రథంలో ఉన్నారు కదా, సారథి గుర్రాలు మరణించాయి, ఇంకా ఆ రథం మీద నుంచే యుద్ధం చేస్తున్నారు అశ్వత్థామతో. అప్పుడు ఇంత లోపల పోరు ఘోరమైంది. ఇంతలో ఘటోద్గజుడికి సహాయంగా భీమసేనుడు వచ్చాడు. అక్కడ భీమసేనుడు వచ్చి అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అశ్వత్థామ నవ్వుచు అమ్మూరం క్రొవ్వడనేసి భాసమాన మార్గణములు నిగడించిన భీముడు కూడా వచ్చాడు. సంతోషమైంది అశ్వత్థామ. అప్పుడు భీముణ్ణి ఘటోద్గజుణ్ణి దుష్టజ్జమునుడిని ముగ్గురిని చూసి చిరునవ్వు నవ్వుతూ ముగ్గురి మీద బాణవర్షం కురిపించేస్తున్నాడట. ముగ్గురితో కూడా ధైర్యం యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అప్పుడు ఆ పోరు భయంకరమైనటువంటిది. అనేకమైనటువంటి ఆ గుర్రాలు రథాలు అడ్డం వచ్చినటువంటి సైనికులందరినీ కూడా ధ్వంసం చేసి పొడి పొడి చేసేస్తున్నాడు అశ్వత్థామ. ఈ ముగ్గురుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇట్లు ఏకాక్షౌహిణి బలక్షయం ఆపాదించి ఆ అశ్వత్థామ విజృంభించిన సమయంలో మనకు తేలిగ్గా ఉంది యుద్ధం చెప్పుకోవడం, కానీ ఒక్క అక్షౌహిణి సైన్యాన్ని చంపేశాడు అశ్వత్థామ. ఈ కొద్దిసేపట్లోనే ఒక అక్షౌహిణి సైన్యాన్ని అంటే ఆ సైన్యం వచ్చింది చంపేశాడు. ఈ సైన్యం వచ్చింది చంపారు అనుకుంటున్నావు, ఎంతమందిని చంపారు, ఎన్ని గుర్రాలు చంపేశాడు, ఎన్ని రథాలు కొట్టేశాడు అంటే విజృంభించి ఆ భీమసేనుడు ఘటోద్గజుడు దుష్టజ్జమునుడే నిలిచిపోయి ఉన్నారు అశ్వత్థామ దెబ్బకంటే ఒక్క అక్షౌహిణిని అశ్వత్థామ ఒకటి చంపేశాడు. అప్పుడు అతని పాదించి ఆతపత్ర శతపత్రములను అది ఒక మడుగు, ఒక చెరువు మాదిరి, ఒక మడుగు మాదిరి, ఒక నది మాదిరి అయిపోయింది ఆ యొక్క రణరంగం అంతా. ఎలాగుందయ్యా అంటే ఆతపత్ర శతపత్రమును గొడుగులే తామరపూల మాదిరి ఉన్నాయట ఆ నదిలో. అంటే రక్తపు నది, రక్తపు నది ఉన్నప్పుడు ఒక నది ఉన్న నది కానీ చెరువు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒక సరస్సు కానీ ఉన్నప్పుడు దాంట్లో నీళ్లు ఉంటాయి, దాంట్లో బురద ఉంటుంది, దాంట్లో తామర పూలు ఉంటాయి, దాంట్లో హంసలు సంచరిస్తూ ఉంటాయి, దాంట్లో పాచి కూడా ఉంటుంది. ఆ నీళ్ల పాచి అంతా కూడా అంచు నల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇదొక కొలనయ్యా, ఒక నదీ ప్రవాహం మాదిరి ఉన్నది. దీంట్లో తామర పూలు ఏందయ్యా అంటే గొడుగులు. తర్వాత చామర మరాళంగులను, చామరాలు వింజామరలు ఉంటాయి, ఆ వింజామరలే మరాళాలు హంసల మాదిరి ఉన్నాయి. కేశ శైవాలంబులను, ఆ నదిలో పాచి ఉన్నది కదా, ఆ పాచి కేశ శైవాలంబులను చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆ జుట్టు వెంట్రుకలు ఉన్నాయి, అదంతా ఆ నదిలో పాచి మాదిరి ఉంది. ఆయుధ మీనంబులను, ఆయుధాలు ఉన్నాయి కదా, ఆ ఆయుధాలే చేపల మాదిరి ఉన్నాయట. తర్వాత మాంసమేధో మస్తిష్క పంకంబును, ఇక బురద ఉండాలి కదా ఆ నదిలో, ఆ బురద ఈ యొక్క మాంసమే, వీళ్ళను చంపేసినటువంటి ఈ యొక్క మాంస ఖండాలు ఉన్నాయి, బురద మాదిరి ఉన్నదట. అందును రక్త ఆజలో ద్రిక్తంబును నదీ ప్రమాకంబు, నీళ్లు ఉన్నాయి ఆ సరస్సులో ఏందయ్యా అంటే నెత్తురే నీళ్ళు అనమాట. ఈ విధంగా ఉన్నది. ఉత్పాదించినప్పుడు దర్పంపున సురసుండును శత్రుంజయుండును బలాదీకుండును జయాదీకుండును జయుండును బృహద్రధుండును చంద్రశేరుండును చంద చంద్ర చండరయంబున కలిసి బాణంబులు వరిగించిన పాంచాల కుమారుల మహర్ష విక్రమంబున సమయించిన. అప్పుడు పాంచాల కుమారులు వచ్చారు, ద్రుపద మహారాజు యొక్క సంతానం. వాళ్ళు ఎవరయ్యా అంటే సురథుడు, శత్రుంజయుడు, బలానీకుడు, జయానీకుడు, జయుండు, ఆ పృషాద్రుండు, చంద్రసేనుడు అనే వాళ్ళు 7 మంది వచ్చారు. వాళ్ళు భయంకరంగా అశ్వత్థామ చంపడానికి వచ్చారు. వెంటనే అశ్వత్థామ వాళ్ళందరినీ చంపేశాడు. అంటే ఈ అక్షౌహిణి సైన్యాన్ని చంపేసి ఉన్నాడంటే ఎంత ఉత్సాహంతో ఉన్నాడు ఆయన చంపేశాడు. కోపించి కుంచిభోజు తను తిరొక్కబెట్ట పదము పురతనికి అతని మొదవిన. అప్పుడు కుంచిభోజుల యొక్క సంతానాలు ఉన్నారు.
కుంతి భోజుడు అనేటువంటి ఆయన బిడ్డలు. వాళ్ళు 13 మంది వచ్చారు యుద్ధానికి, మహావీరసం వీరత్వం కలిగినటువంటి వాళ్ళు. ఆ 13 మందిని కూడా 13 మేటి తూపుల కీటడంకించిన 13 బాణాలు ప్రయోగించాడు. ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు, 13 బాణాలతో 13 మందిని చంపేశాడు. తర్వాత కేరళి జము చందంబున గర్జిల్లి భటోద్గజం కాలదండంబు బోని కోలం తేరిపై త్రెళ్ళి మూర్చిల్ల చేసినప్పుడు, ఇంతలో ఆ వేరే రథం మీద వచ్చాడు ఘటోద్గజుడు. అప్పుడు ఘటోద్గజుల మీద కోపంతో ఈయన ఏం చేశాడంటే, భయంకరమైనటువంటి కాలదండంతో సమానమైనటువంటి, కాలదండము అంటే యమధర్మరాజు చేతిలో ఉండేటువంటి దండం, దానికి తిరుగులేదు కదా, దాంతో సమానమైనటువంటి బాణాన్ని ప్రయోగించాడు. బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణం తగలంగానే ఘటోద్గజుడు మూర్ఛపోయి పడిపోయినాడు రథంలో. అప్పుడు దుష్టజమునుడు ఏమంటే, ఈయన అంటే ఈ ఘటోద్గజుల యొక్క సారథి గుర్రాలన్నీ చనిపోయినాయి. అప్పుడు మర్రా దుష్టజమునుడు వచ్చాడు, దుష్టజమును రథంలోకి ఎక్కాడు అనమాట. ఎక్కినప్పుడు మర్రా ఈయన కొడితే స్పృహద పడిపోయినాడు ఆ రథంలో. వెంటనే దుష్టజమునుడు ఏమంటే, ఘటోద్గజుని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రథాన్ని దూరంగా దొరికైపోయినాడు. అప్పుడు పాండవాగ్రజుండు పవనాత్మజుని కూడి తరిమి సాచ్చకీయును తాను గమిసే అంతమూర్చదేరి హైడెంబుడు ఒక్క తేరనువుగా గతేసి కొని కడంగి. అప్పుడు ధర్మరాజు ఏమంటే, పాండవాగ్రజుండు పవనాత్మజుని కూడి తరిమి సాచ్చకినియు తాను గడిసే గమిసే. సాచ్చకి భీమసేనుడు ధర్మరాజు కూడా వచ్చాడు. ఈ ముగ్గురు కలిసి అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నారు, సర్వసైన్యాలను సన్నద్ధులు చేసి. ఇంతలో ఎడంగా వెళ్ళినటువంటి దుష్టజమునుడి రథంలో వెళ్ళాడు కదా ఘటోద్గజుడు, ఆయనకు స్పృహ వచ్చిందనమాట. స్పృహ రాగానే మరలా వేరే రథం తీసుకున్నాడు, క్రొత్త రథాన్ని తీసుకుని క్రొత్త సారి ఏర్పాటు చేసుకుని మరలా యుద్ధ రంగానికి వచ్చాడు అనమాట. తోడన దుష్టచ్చమునుండును పరవశంబు చేసినంత సైన్యంబులొక్క ముగిన మన ఇటయు మన మూకను సోమదత్త వాడ్లిక పురస్సరంబుగా అనురవడించిన సందడి కయ్యంబయ్యే అందు సంజ చీకటి చూపునకు చొరవరాకీకున్న. అప్పుడు మళ్ళీ దుష్టచమునుడు ఘటోద్గజుడు ధర్మరాజు భీమసేనుడు నకుల సహదేవులు మొత్తం అందరూ చేశారనమాట. అందరూ చేసి ఘటోద్గజుడు వీళ్ళందరూ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఈ వైపు అశ్వత్థామ సోమదత్తుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు దుశ్శాసనుడు వింశతి ఈ యొక్క కర్ణుడు వీళ్ళందరూ వాక్లీకుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. పోరు భయంకరంగా మళ్ళీ ప్రారంభమైంది. ప్రారంభమయ్యే సమయానికి సంజ చీకటి బాగా చీకటి పడిపోయింది అనమాట. బాగా చీకటి పడిపోతే చూపునకు చొరవయ్యకున్న కనపడడం లేదు ఒకరికొకరు సరిగ్గా, ఏమి అర్థం కావడం లేదు యుద్ధం చేస్తూ ఉంటే. సైనిక వివిధాభరణముల మణికిరణ కళాపములు చర్మ వర్మ చర్మ వర్మాత పత్ర కేతు కీలిత రక్తరశ్మి జాలం మరణాలోకమున పాదించే అగ్ని వాగును కలయ బెరసి పోరునప్పుడు. అక్కడ వెలుతూరే లేదు, వెలుతూరు లేకపోతే ఏంది ఆ వెలుతూరు అంటే, వీళ్ళు వేసుకున్న ఆభరణాలు ఉన్నాయి చూడండి, ఆభరణాలు కిరీటాలు వీటిల్లో మణులు మాణిక్యాలు మెరుస్తుంటాయి కదా, ఆ కాంతి రథాల్లో ఉండేటువంటి మణులు మాణిక్యాల యొక్క కాంతి, ఈ కాంతితోనే వాళ్ళ యొక్క కవచాలు ఉన్నాయి చూడండి, కవచాల కాంతులు ఇవి కనపడుతుంటే ఆ వెలుతూరులో యుద్ధం చేసుకుంటున్నారు అనమాట. అప్పుడు శనివరుడు సోమదత్తుడు వెనగ తోడ్పడి వచ్చి భీముడు కడకన్ తన మరదికిన కౌరవుడనయని బిరుదు వాడి ఎత్తెర నుంచెన్నప్పుడు, యొక్క శనివరుడు అంటే సాచ్చకి, సాచ్చకి వచ్చి సోమదత్తుడితో యుద్ధం చేస్తున్నాడు. సోమదత్తుడితో యుద్ధం చేసేటప్పుడు భీముడు వచ్చాడు అక్కడికి. భీముడు వచ్చి, ఈ కౌరవుడు మా యొక్క బావతో సమానంగా ఎక్కడవుతాడయ్యా అని చెప్పి అన్నాడు. అంటే సాచ్చకి గొప్పవాడని సోమదత్తుడు అంత శక్తి లేనటువంటి వాడని అన్నాడు అనమాట. అక్కడ అంటే అట్టియడ అనలసి కోప శిఖవో నినార్ నారసమున సాచ్చకి ఏజునెడను ముద్గరమున భీముని కొడుకు వైచరెంటనువున నవ్వడని సోమదత్తుడు సోలెన్. అంటే మొట్టమొదట సాచ్చకి కొట్టినప్పుడు సోమదత్తుడు స్పృహ తప్పిపోయి ఉన్నాడు, మరలా సారథి ఎడంగా తీసుకెళ్ళి ఉన్నాడు, మరలా వచ్చున్నాడు సోమదత్తుడు. ఇప్పుడేమైందంటే
భయంకరమైనటువంటి బాణాన్ని ఆ సాత్యకి ప్రయోగిస్తే మా ముద్గరమున భీముని కొడుకు వైచే, ముద్గరం అనేటువంటిది, ముద్గరం అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని ఈ ఘటోద్గతుడు కొట్టాడు. మళ్ళీ ఇయన్నే సోమదత్తుడు ఒకవైపు సాత్యకి కొట్టాడు అనమాట. ఈ రెండు కూడా వచ్చి తగిలేటువంటికి సోమదత్తుడు పాపం స్పృహలకు పడిపోయినాడు, పడిపోయింది, మూర్చపోయినాడు. మూర్చపోయిన తర్వాత సోమదత్తుడు సోలెన్ తనయుడు మూర్చపోయిన ఉదగ్రత బాట్లీకుడు అచ్యుతానుజుమ్ముని తలబడ్డనాతనికి మించి మృగోదరుడన్నదేంద్రుని నేసిన. సోమదత్తుడు ఎప్పుడైతే మూర్చపోయినాడో వాళ్ళ తండ్రి గారైనటువంటి బాట్లీకుడు చంద్రమహారాజు తమ్ముడు ఆయన కురువృద్ధుడు అనమాట, భీష్ముడి కంటే పెద్ద ఆయన. ఆ పురువృద్ధుడైనటువంటి ఆ యొక్క పాకిలీకుడు శరవేగంగా వచ్చినటువంటి వాడి సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. అంటే తన కుమారుని కొట్టేశారు కదా వాళ్ళని. అప్పుడు ఆయనతో సాత్యకి యుద్ధం చేయలేదు కానీ మధ్యలో భీముడు ఖాళీ ఉన్నాడు కదా, భీముడు వచ్చేసాడు పాకిలీకుడితో యుద్ధం చేయడానికి. అప్పుడు నరేంద్రుని నేసిన అతడు ఉగ్రశక్తి వైచన్లే వెయ్యి నాటుడు సోలి అంతలో దన తెలివుంది ముద్గరమురన్ పవనాత్మజుడే వైచినన్. అప్పుడు ఆ బాకిలీకుడు ఏం చేశాడంటే వృకోదరుడన్ నరేంద్రునేసిన అతడు ఉగ్రశక్తి వైచన్లే ఆ ఒక భయంకరమైనటువంటి ఆయుధాన్ని బాకిలీకుడి మీద ప్రయోగించాడు భీముడు. వెంటనే బాకిలీకుడు ఉగ్రమైనటువంటి ఒక శక్తిని భీముడి మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తే భీముడు సొమశీలి పడిపోయినాడు. సొమశీలి పడిపోయిన తర్వాత మీ నాటుడు సోలి అంతలోన నదిలి ఉంది ముద్గరమునన్ పవనాత్మజుడే జీవైచినన్. మళ్ళీ సొమశీలిపోయినటువంటి భీముడు మరలా లేచినటువంటి వాడై ముద్గరం అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని ఆ ముద్గరము అనేటువంటిది ముళ్ళగద అంటారు. ముళ్ళగద అంటే మామూలుగా రకరకాలు ఉంటాయి వాటిలో. ఒక రోకలి మాదిరి పొడుగ్గా ఉండి దానికి అంతా కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట. అటువంటిది మా గద మాదిరి ఉండి దానికంతా ముళ్ళు ఉంటాయి, అదొకటి. వీటిని ముద్గరాలు అంటారు. ఆ ముద్గరం అనేటువంటి ఆయుధంతో బాకిలీకుడిని కొట్టాడు అనమాట. కొడితే తల రయ్యలైన నిష్ఠుర కులిశగతిం బగిలి కూలు కుల పర్వతము తలపించుచు కురువృద్ధుడు గురు కురువృద్ధుడు ఇలగూలెల్ ప్రతిబలములే పారంగన్. ఆ ముద్గరాన్ని ఇప్పుడు ప్రయోగించాడు భీముడు. ఆ ముద్గరం పోయి ఆయన తలకు తగిలింది అనమాట. తలకి తగలంగానే తల ముక్కలు ముక్కలైపోయి ఆ యొక్క బాహ్లీకుడు పడిపోయినాడు, పడిపోయి మరణించాడు. ఆ గురువృద్ధుడైనటువంటి ఆ యొక్క ఆ బాహ్లీకుడిని భీమసేనుడు ఈ విధంగా సంహరించాడు. అయ్యవసరం దశరథ సుధ సన్నిపంబగు భవత్ కుమార దశకంబు. ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజా దశరథ మహారాజు యొక్క కుమారులతో సమానమైనటువంటి నీ బిడ్డలున్నారే, ఎవరు ధృతరాష్ట్ర మహారాజు కొడుకులు శ్రీరామచంద్రమూర్తితో సమానమైనటువంటి వాళ్ళని చెప్తున్నాడు సంజయుడు. శ్రీరామచంద్రమూర్తితో సమానమైన తమరి బిడ్డలున్నారు అన్నాడు. అంటే ఇది పొగడ్డమా తిట్టడమా మనమే ఆలోచించుకోవాలన్నమాట. రామచంద్రమూర్తితో సమానమైన వాళ్ళయ్యా నీ బిడ్డలు. ఏం చెప్పినా ఆయన నమ్మడు కదా. ఎవరు ఒకవేళ సంజయుడు చెప్పినా ధృతరాష్ట్ర ఎట్టు నమ్ముతాడు. కాబట్టి ఆ దశరథ సుత సన్నిపంబగు భవత్ కుమార దశకంగు ఆ దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తితో సమానమైనటువంటి పరమ ధర్మాత్ములైనటువంటి నీ బిడ్డలున్నారే 10 మంది వాళ్ళు ఇచ్చారయ్యా యుద్ధానికి. అంటే ఇది విపరీతార్థం అనమాట. అంటే ఆ పరమ పుణ్యాత్ముడయ్యా మహానుభావుడు అయ్యా నువ్వు దండం పెడతా, మహానుభావుడు కాదని అర్థం అనమాట. తర్వాత దశకంబా కిమ్మీరి వైరం పొదుగుటయు వచ్చేసి ఆ 10 మంది కూడా ఈ యొక్క భీమసేనుడి మీదకి ఎత్తానికి వచ్చారు. భీమసేనుడి మీదకి ఎత్తానికి వస్తే దశ నిశిత బాణముల ప్రాణముల గుని 10 బాణాలు ప్రయోగించాడు భీముడు. ఈ 10 మంది మరణించారు అనమాట. అప్పుడు కర్ణాను జుండగు మృకర తుండు కడంగి వచ్చిన పొరిపుచ్చే పొరిపుచ్చే సౌబల సోదరుడు పన్నిరువురు పరవశంబు చేసిన పడనేసే. అప్పుడు భీముడి మీదకి పోడెట్టుందయా వీళ్ళ పరిస్థితి అంటే అప్పుడు కర్ణుడి యొక్క సహోదరుడు మృగరథుడు అని ఆయన వచ్చాడు, రాగానే చంపేశాడు భీముడు. తర్వాత శకుని యొక్క సహోదరులు ఉన్నారు వాళ్ళు పన్నిరువురు 12 మంది ఆ శకుని యొక్క సహోదరులు 12 మంది వచ్చారండి యొక్క భీముడి మీదకి 12 మందిని చంపేశాడు. ధృతరాష్ట్రుడి కుమారులు 10 మందిని కర్ణుడి యొక్క సహోదరుని తర్వాత శకుని యొక్క తమ్ముళ్ళు 12 మందిని చంపేశాడు.
ఇట్లు పరాక్రమంబురంబేర్చిన భీమసేను నిమిత చోరసేన వసాతి మాళవ త్రిగర్ద వాగ్లిక ప్రముఖులకు దేశ వలంబులు పలు విడింగ విశనంగని కౌంతే జాగ్రజుండు. ఎప్పుడైతే భీముడు ఈ విధంగా క్రోధ తామ్రాక్షుడైపోయి భయంకరంగా ఉన్నాడో అప్పుడు అనేక మంది రాజసైన్యాలన్నీ కూడా వచ్చి చుట్టుముట్టేశాయి భీముడిని. ముట్టేస్తే కౌంతేయ అగ్రజుండు సైన్య సంతాప సమేతంబుగా నురవడించి భుజాటోపంబు చూపిన అవి మడిసియు జడిసియు చిక్కుబడియు నుక్కుబడియు మెరుగుబడి భూచు చూచుండ ఆచార్యుని దుర్యోధనుడు పురికొల్పిన. అంటే ధర్మరాజు కూడా వచ్చాడు. ధర్మరాజు ఇంకా దుష్టజమురాజులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ విత్సలీయుడిగా ఉండేటువంటి ఈ సైన్యాన్ని అంతా కూడా మొక్కలు మొక్కలుగా చేసేస్తున్నారు అన్నమాట. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ను పురికొల్పాడు. నువ్వు చేయాలి యుద్ధం గురువర్యా, మా వల్ల కాదని చెప్పి. అప్పుడు ఆ ధర్మతనయుందాకి ఉత్సాహదిత్తుండయి ఆ ధర్మతనయుందాకి వాయవ్యాజ్ఞేయ వారుణ ఆగ్నేయత్వాష్ట సావిత్రంబులకు సాయకంబుల వరుసనేయ అయ్యయ్యస్త్రంబుల విభుండు ప్రత్యస్త్రంబుల వారించిన. అంటే ధర్మరాజు విజృంభించున్నాడు. ధర్మరాజు విజృంభించి వీడందరినీ సమ్మరిస్తూ ఉన్నాడు. ధర్మరాజుతో నువ్వు ఈ సమయంలో యుద్ధం చేయాలి అని చెప్పాడు. వెంటనే గురువు గారు పోయి ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజుతో యుద్ధం చేస్తుంటే ఆయన మహాస్త్రాలన్నీ కూడా ప్రయోగించాడు ధర్మరాజు మీద. ఏ అస్త్రాలంటే ఐంద్రాస్త్రము, తర్వాత ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయవ్యాస్త్రము, యామ్యాస్త్రము ఇవన్నీ ప్రయోగించాడు. వాటన్నిటికీ తెలుసు కాబట్టి ధర్మరాజు వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రత్యస్త్రాలని కూడా ప్రయోగించి వాటన్నిటినీ కూడా బొమ్ము చేశాడనమాట. సకల భూత భయంకరమకు బ్రహ్మాస్త్రము ప్రయోగించిన. ఆఖరిలో ఈ యొక్క ద్రోణాచార్యునికి లాభం లేదని ఆ ధర్మరాజు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే ధర్మరాజు ఏం భయపడలేదు. ధర్మరాజు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలు విఫలమైపోయినాయి. అప్పుడు సమయించినంత దుష్టత్వం ఉన్నతని కట్టుపడిన ఆ రథికి తోడి అని కిం క్రీడించి కుంభ సంభవుండు. అప్పుడు దుష్టత్వముడు వచ్చేసాడు. దుష్టజమునుడు వచ్చి కుంభ సంభవుడితో యుద్ధం చేయడానికి వచ్చేసాడు ద్రోణాచార్యుడు. వెంటనే దుష్టజమునుడు రాగానే దుష్టజమునుడితో యుద్ధం చేయలేదు ద్రోణుడు. తప్పించేసి ముఖం చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేసి వేరే చోట యుద్ధం చేస్తున్నాడు. అంటే దుష్టజమునుడి చేతిలో ద్రోణాచార్యుడికి మరణం ఉందన్నమాట. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆయన ఇప్పుడు కాదు ఇతనితో ఆఖరిలో చూస్తాం ఇతని సంగతి అని చెప్పి వేరే వాళ్ళ మీదకి తానికి పోయినాడు. పోయి ద్రుపదు నిసేనపైనడని తోలి నచూచి మృగోధరుండు దేవపతి సుతుండు తాగి అనివారణన గురునం పనేచి ఉగ్రపు వడి మాచ్చమే కయుల ఏకయ ముఖం మగు పాండవ సైన్యమొక్క పెట్ట పరగి నీ వలంబుల గడంగి అడంచి మదించి పేచిన. ఈ ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ద్రుపద మహారాజు సైన్యం మీదకి వెళ్ళాడు దుష్టజమునుడిని ఉద్దేశి, ద్రుపద మహారాజు మిగిలినటువంటి పాంచాలు ఉన్నారు కదా వాళ్ళతో యుద్ధం చేసి విజృంభించి చేస్తున్నాడు. అప్పుడు ఆ విషయాన్ని గ్రహించాడు భీమసేనుడు. వెంటనే భీమసేనుడు ద్రోణాచార్యుల మీదకి పోయినాడు. భీమసేనుడు పోగానే అర్జునుడు కూడా వచ్చేసాడు. ఈ అర్జునుడు భీమసేనుడు కలిసి ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తున్నారు. అక్కడ పాంచాల సైన్యం అంతా కూడా భయంకరంగా యుద్ధం చేస్తుంది పక్కనే అన్నమాట. ఇక్కడ దుష్టజమునుడు ఉన్నాడు. దుష్టజమునుడి మీద ఇంకా వేరే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. కనుగొని కౌరవేశ్వరుడు కర్ణుని గిట్లని ఆ పరిస్థితిని అంతా కూడా చూసి దుర్యోధనుడు కర్ణుడితో చెప్తున్నట్ట, పాండవ పాంచాలాదులు కండు మిగిలి పెట్టు ధర్మ కౌరవ వలముండొండగలంగెడు నీదగు దండి తనము చూపే చూపే కావదగు తరివచ్చన్ చూపి కావదగు తరివచ్చన్. కర్ణ విజృంభించేస్తున్నారు పాంచాల సైన్యం కేకయ సైన్యం వీళ్ళందరూ కూడా. మన కౌరవ సైన్యం కొంచెం భయపడుతుంది వాళ్ళని చూసి. ఈ సమయంలో నీవు విజృంభించి మన సైన్యానికి ఉత్సాహాన్ని కలిగించి యుద్ధం చేయవలసింది అని చెప్పి కర్ణుడితో చెప్పాడట. అనవుడు ఆ మాట ఎప్పుడైతే దుర్యోధనుడు చెప్పాడో అప్పుడు దుర్యోధనుడితో కర్ణుడు చెప్తున్నాడు.